అది మ్యాటర్. అన్యాయంగా మనస్సును విసిరేసి నా మీదికి దుర్మార్గంగా నీ సొగసును నా మీదికి విసిరేసి రంగా ఘోరంగా నా బతుకును చెడగొడుతీవి కదా, ఎంత అన్యాయం. Hey mamas and mommies, good morning, good afternoon and good evening. ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి మై డియర్ మామాజ్ అండ్ మామీస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెల్లారిందోయ్ మామా అనే కార్యక్రమానికి. మీకు ఎప్పుడైనా ఏదైనా ఒక పాటకు లింక్ దొరికిందనుకో, ఇటువంటి పాటకి ఇది ఖచ్చితంగా లైవ్ షో అనుకోవాలి. ఓకే, ఎందుకంటే రికార్డెడ్ షో వేరే తీరుగా ఉంటుంది, అందులో పాటలు ఉండవు ఏముండవు. కానీ ఇటువంటి పాటకు ఏదన్నా మామ లింక్తో స్టార్ట్ చేశాడంటే, హో దిస్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైవ్ షో. ఎస్, అండ్ అలాగే ఇక నిన్న చక్కగా భక్ష్యాలు తినేసి భక్తాయాసం. ఓకే, అండ్ నిన్న పులిహోరలు చాలా కలిపారు. అండ్ ఏ మాట కామాటే, December 31st ఎప్పుడు ఉగాదికి డిష్యూ డిష్యూ నడుస్తూ ఉంటుందన్నమాట. అందరు కూడా నో January 1st అంటే లేదండి, ఉగాది రోజే కొత్తది అని చెప్పేసి దేనికి దానికి. బట్ సంవత్సరానికి మనం 2 సార్లు సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్. ఇది ఏ దేశానికి లేనటువంటి గౌరవం మనకే ఉంది. అలాగే ఇక ఈరోజు చక్కని సాయంత్రం, వండర్ఫుల్ ఈవినింగ్ టుడే. ఎందుకు వండర్ఫుల్ ఈవినింగ్ అంటున్నానంటే, అండ్ క్లైమేట్ కూడా అలా స్టార్ట్ అయిపోయిందనమాట హైదరాబాద్లో. అండ్ చాలా కూల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ వర్షం అలా అలా చినుకులు వచ్చేసి తడిపేసి వెళ్ళిపోయాయి అన్నమాట. ఎరా మహేష్ బాగున్నావా అని చెప్పేసి ఏదో అక్షంతలేసిపోయినట్టుగా అనిపించింది అన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది హైదరాబాద్లో. అండ్ ఆఫీస్లో కరెంటు కూడా చాలా బాగుంది. అండ్ ఇంటర్నెట్ కూడా బాగా నడుస్తుంది, వాట్సాప్ కాల్స్ కూడా బాగా వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ ఆ జబర్దస్త్ ఆదిత్య మ్యూజిక్ పాటలు ఉన్నాయి, మామా మహేష్ మాటలు జోకులు ఉన్నాయి. అండ్ మీకు కూడా బోల్డ్ ఎంత సమయం దొరికింది మామా షో వినడానికి. చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ, మీ డ్రైవింగ్లు మీరు చేసుకుంటూ, అండ్ మీ కంప్యూటర్ మీ ఆఫీస్ వర్క్స్ మీరు చేసుకుంటూ మీరు లాగిన్ అవ్వండి. నేను కూడా నా కార్యక్రమానికి లాగిన్ అయిపోతాను. ఓకే మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక సరదాగా ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఉంది. అంటే మీరు పాటలు పాడతారా, జోక్స్ చెప్తారా, డైలాగ్స్ చెప్తారా, ఏది చెప్పినా కూడా పర్వాలేదు. చక్కగా తెల్లారిందో ఈ మామాలో మీకు ఇష్టం వచ్చినట్టుగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ తెల్లారిందో ఈ మామా అనే కార్యక్రమం మేము 10 సంవత్సరాల నుండి వింటున్నాంరా. మా జీవితంలో ఏ కార్తీక దీపం సీరియల్ అని అయిపోయింది, కానీ మీ సీరియల్ మాత్రం అయిపోతలేదురా. ఒక ఆయన ఇలానే ఒక దగ్గర అందరికీ కాలనీలో స్వీట్లు పంచి పెడుతున్నాడట. ఏమండి ఏమండి స్వీట్లు పంచి పెడుతున్నారు ఏంటి అంటే, ఏం లేదండి ఆ మామా మహేష్ అనే ప్రోగ్రాం అయిపోయిందండి అని. అట్లయిపోతుంది సార్, మామా మహేష్ అనే ఒక కార్యక్రమం, ఇది ఒక నిరంతర స్రవంతి. ఇది 8 సంవత్సరాలైనా కూడా ఇలానే నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త న్యూస్లు ఉంటాయి కాబట్టి కొత్త కొత్త ప్రజెంటేషన్ ఉంటుంది. అదే పలకరింపు, అదే ప్రేమ, అదే మామ. మామ ఏనాడు చేంజ్ కాలేదు, అండ్ చేంజ్ కాడు కూడా. ఓకే, అండ్ అలాగే మిత్రులు కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడుండో కార్యక్రమం వింటున్నారు. మార్నింగే వీడు వాయిస్ ఒకసారి విని హాయిగా ఈ అబ్బాయి వేసే ఒక క్వశ్చన్ ఏందో వినేసి సరదాగా దానికి సమాధానం చెబుతూ హాయిగా మా పనులు మేము చేసుకుంటే మా డే బాగుంటుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా మీకోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాను విషయం మీకు కూడా తెలుసు అన్నమాట. ఓకే అండ్ అలాగే నాకు ఇష్టమైనటువంటి హీరో ఈరోజు హీరో శ్రీకాంత్ పుట్టినరోజు కాబట్టి శ్రీకాంత్కి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. శ్రీకాంత్ గారితో మొన్ననే మనం డాలస్లో జరిగినటువంటి క్రికెట్ గురించి ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగిందనమాట. మన రేడియోలో మాట్లాడాడు, ఇంతకుముందే మళ్ళీ కాల్ చేశాను, చాలాసేపు ఎంగేజ్ వచ్చింది ఆయనది. అంటే ఇక మిత్రులు వాళ్ళు వీళ్ళందరూ కూడా బర్త్డే విషెస్ అవి చెప్తూ ఉంటారు కదా, రేడియోకి ఏమైనా టైం ఇస్తాడేమో అనుకున్నాను ఒక 1-2 మినిట్స్. బట్ బిజీగా ఉన్నాడు, బట్ అయినా కూడా ట్రై చేద్దాం. ఓకే అండ్ అలాగే ఇక ఈరోజు ఆల్మోస్ట్ 1 గంట సేపు మీతోటే ఉంటాను, 1 గంట, 1.5 గంటలు. ఎంతసేపు ఉండను మీ టైం చెప్పండి,
ఒక గంట ఉండేదా? సరే, నో ప్రాబ్లం, గంట సేపు ఉండే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇక శ్రీకాంత్ ఒక విలక్షణమైనటువంటి నటుడు. ఆయన నవ్వించగలడు, ఏడ్పించగలడు, ఆలోచింపగలడు. ఓకే, ఆయన నటన ఒక అత్యద్భుతం. ఆయన ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మళ్ళీ అలానే ఇప్పుడు పెళ్లి చేసినా చేసుకునే తట్టున్నాడు అని. ఈ హీరోలు అందరూ ఎట్లా మెయింటైన్ చేస్తారో అర్థం కావట్లేదు. నాకు వీళ్ళలాగానే మెయింటైన్ చేయాలని ఉంది, బట్ వాళ్ళందరూ అంత స్లిమ్గా ఎలా అయ్యారు ఏంటి? అందుకోసం నేను కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్ ఒకటి చేస్తూ ఉన్నాను. కొద్ది రోజుల తర్వాత నేను కూడా శ్రీకాంత్ నేను పక్కన పక్కన నిలబెడితే, ఏ మహేష్ గారు మీకంటే చాలా పెద్దోడండి ఆయన. ఎస్, అండ్ ఆబ్వియస్లీ ఆయన నాకంటే చాలా పెద్దోడు. అండ్ శ్రీకాంత్ కానీ దాని తర్వాత ఇంకా మిగతా కానీ కొందరిని చూస్తే ఒక ఇద్దరు హీరోయిన్లతో చాలా బాగా తీస్తుంటారనమాట. అటు వాళ్ళ గొడవ, ఇటు వీళ్ళ గొడవ. సో అటువంటి విలక్షణమైనటువంటి నటుడు. సో శ్రీకాంత్, హీరో శ్రీకాంత్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది మొట్టమొదటగా? అది ఈరోజు మామ తీసుకున్నటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇండియా ఆత్మీయులు 9705222005కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఇదే, 9705222005. ఈ వాట్సాప్ ఏందో కానీ రోజింత కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. అందుకంటే ముందు ఒక 3-4-5 ఇయర్స్ బ్యాక్, ఓకే, ఇదే టైంలో లాస్ట్ సీన్ ఉందబ్బా. లాస్ట్ సీను రాత్రి 11:50. ఓహో, 11:50 అయిపోయింది అంటే వీడు మళ్ళీ రాత్రి ఎప్పుడు పడుకున్నారో మహేష్ను? ఏ ఎప్పుడు మామ, నేను ఆల్రెడీ 10:30కే పడుకున్నా. మరి నువ్వు 10:30కి పడుకుంటే 11:30కి ఆన్లైన్లో ఉన్నావేంట్రా లాస్ట్ సీను? అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నా కూడా మనకు తెలియట్లేదు, అది పెద్ద ప్రాబ్లం. నాకు ఇలానే డౌట్ వచ్చేసి ఒక మెసేజ్ పెట్టిన, హాయ్ అని మెసేజ్ పెట్టిన. పెట్టగానే అక్కడి నుంచి వెళ్ళి టైపింగ్ అని మెసేజ్ వచ్చింది. అమ్మ, వీడ లైన్లో ఉన్నాడని చెప్పి. ఇప్పుడు ఆన్లైన్ అనేది కాకుండా జస్ట్ టైపింగ్ అని మెసేజ్ చేస్తే, ఓహో ఈయన ఆన్లైన్లో ఉన్నాడా అని తెలిసిపోతుంది అన్నమాట. అట్లా ఎందుకు ఈ దాగుడు మూతలు? ఆన్లైన్లో ఉండొచ్చు కదా. ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? మిమ్మల్ని ఏమన్నా క్వశ్చన్ చేశారా? మిమ్మల్ని ఎవరు ఏమన్నారండి? ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో ఉన్నాము అని చెప్పేసి పెట్టచ్చు కదా. ఎందుకు హైడ్ చేస్తున్నారు మీరు ఆన్లైన్ అనేది? మహేష్ గారు నీకేం తెలుసండి, కంపెనీ ఆఫీస్ పనులు ఎన్ని ఉంటాయి తెలుసా? ఆఫీస్ వాడు కాల్ చేస్తాడు, కాల్ చేసిన తర్వాత మనం ఫోన్ లిఫ్ట్ చేయము. ఓకే, మీరు రాత్రి 12:30 వరకు ఉన్నారు కదండి, వెరీ ఇంపార్టెంట్ మెయిల్, మీరు ఎందుకు చూసుకోలేదు అంటే, లేదండి నేను తొందరనే పడుకున్నాను 11:45 అంటే, లేదు మీరు 12:45 ఆన్లైన్లో ఉన్నారని చెప్పేసి వాడు దొరకబట్టాడు అనుకో, ఇది ఎట్లా అని చెప్పేసి ఇది ఈ విధంగా తయారైపోయింది అనమాట. ఇది భార్యల విషయంలో ఎలా ఉందో కానీ భర్తలు మాత్రం అందరూ హైడ్ చేసుకొని కూర్చున్నారు మొత్తం. నేను నాకు తెలిసినటువంటి ఈ అమెరికాలో ఉన్న మామలకు కానీ, ఆస్ట్రేలియాలో ఉన్న మామలకు కానీ, దుబాయ్లో ఉన్న మామలకు కానీ, కువైట్లో ఉన్న మామలకు కానీ ఎవరికి మెసేజ్ పెట్టినా ఎవరు ఆన్లైన్లో లేరే, హాయ్ అని పెడితే అప్పుడు ఎదురుగా టైపింగ్ అని వస్తుంది అనమాట. అమ్మదొంగా. బట్ కొన్ని కొన్ని ప్రైవసీలు అవసరం లేండి, మీరు అన్నట్టుగా కొన్ని కొన్ని ప్రైవసీలు అవసరం. అయితే వీళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా చూడడానికి ఇంకొక ట్రిక్ కూడా ఉంది నా దగ్గర. ఈ ట్రిక్ ఏంటంటే, ఒక మంచి స్టేటస్ పెట్టినాం అనుకో మనం, ఇమీడియట్గా సీన్ అని వచ్చేస్తాం. అమ్మ, అదేంటో అర్థం కాదు. ఏదైనా అంటే నేనే కాదు, ఎవరైనా కూడా ఒక స్టేటస్ పెట్టారనుకోండి, పెట్టిన ఒక 2 నిమిషాల్లో చూస్తే అప్పుడే సీన్ 50 మంది. అమ్మ బాబో, 50 మంది చూసారా? మళ్ళీ మనకు ఉండబుద్ధి కాదు, మళ్ళీ ఇంకొక 15-20 నిమిషాలు చూస్తే 100 మంది చూస్తారు. అరే ఈ జనాలందరూ పడుకుంటున్నారా? పడుకోలేదురా గీత రాత్రి? ఈ ఒకటి కాస్త రాత్రి 2:30, 3:30, 4 గంటల వరకు కూడా మనం పెట్టినటువంటి స్టేటస్ అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. అందుకోసం ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు డే స్పెషాలిటీ ఏదన్నా తెలుసుకోవాలనుకో, నేను డే స్పెషాలిటీ సరే అని చెప్పేసి స్టేటస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎవరో ఒకరు ఈరోజు వాటర్ డే, ఈరోజు కిస్ డే, అండ్ ఈరోజు ఆ డే, ఈరోజు ఈ డే అని చెప్పేసి పెడుతూ ఉన్నారనమాట. అప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే, అమ్మ ఇది మన షోకి పనికి వస్తుంది కదా,
అని అట్లా చేస్తున్నాను. అండ్ కొందరు స్టేటస్ ఎప్పుడు కూడా లవ్లో ఫెయిల్ అయినటువంటి కొటేషన్స్ పెడతారు, ఎప్పుడు కూడా అదే పంత. కొందరు ఇన్స్పిరేషనల్గా పెడుతుంటారు, కొందరు దేవుడిది పెడుతూ ఉంటారు, కొందరు ఫ్లవర్స్ పెడుతూ ఉంటారు, కొందరు పొలిటికల్గా పెడుతూ ఉంటారు. అండ్ ఎవరి స్వభావం, ఎవరి యాటిట్యూడ్ ఏంటి అనేది జస్ట్ స్టేటస్ చూసి మనం చెప్పొచ్చు అండి. వాళ్ళు జనరల్గా ఇన్ని రోజులు మనం చిలకని తీసుకొని వచ్చేసి, రా అమ్మా చిలక బయటికి రా, ఇందులో 20 కార్డ్స్ ఉన్నాయి చిలకమ్మా, ఒక కార్డు దియమ్మా, ఆ రోజులు పోయాయి. మహేష్ గారు మీ ఫేస్ చూపించండి. సార్ ఫేస్ చూడండి. ఓకే మీ ఫేస్ బాగానే ఉంది, కాస్త డల్గా ఉన్నారు, ఏదో కోల్పోయినట్టున్నారు. ఏంటండి ఫేస్ చూసి జాతకం చెప్తున్నారు, చేయి చూసి జాతకం చెప్తున్నారు. ఓకే ఇంకొకరు పుట్టు మచ్చలు చూసి జాతకం చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఖాళీ మీ వాట్సాప్ డిపి అండ్ వాట్సాప్ స్టేటస్ చూసి మీ జాతకం చెప్పేస్తారు. ఎస్ అలాగే ఇక కొందరైతే అసలు వాళ్ళు డిపి పెట్టుకోవడం కాదు కదా, ఏనాడు పెట్టరు, బట్ ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటారు అన్న అలాగా. కొందరు మాత్రం ఎవ్రీడే పెడుతూనే ఉంటారు. బట్ వాట్సాప్ అనేది మన జీవితంలోకి ఎలా అయిపోయింది, ఎలా వచ్చేసింది, ఎన్ని ఐటమ్స్ షేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఆడియో మెసేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట స్టేటస్లో. అది కూడా ఒక ఆప్షన్ వచ్చేసింది. నేను మొన్న చూస్తే వాయిస్ వచ్చింది, అరే ఇట్లా కూడా పెడతారా అని చెప్పేసి వాడికి, ఏం రా ఇది ఎట్లా పెడుతున్నారు ఏంటంటే, అరే ఇది చాలా సింపుల్ అన్న ఇట్లా పెట్టచ్చు అని చెప్పేసి. సో ఇంకా అయితే ఈ డాటా ఏందో, దీని గురించి కూడా చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఈరోజు. 16 కోట్ల మంది డేటా మొత్తం వెళ్ళిపోయిందట కంప్లీట్గా. వాడు ఎంత నా డాటా చేసినా, వాడు ఎంత నాది ఏం చేసినా కూడా మన బ్యాంకులో మాత్రం డబ్బులు ఉండవు, వాడు ఏం చేసుకున్నా. వాడే అంటాడు, అరే పాపం వీడు అమాయకుడు ఉన్నాడు అని చెప్పేసి వాడే దయ తెలిసి, అరే నీ పేరు పెద్దగానే ఉన్నది కానీ బ్యాంకులో డబ్బులు లేవురా, ఉంచుకోరా 10,000 అనేసి పాపం. సో అదనమాట. సో శ్రీకాంత్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే అంటే ఆయన ఒక విలక్షణమైనటువంటి మనందరికి తెలుసు, బట్ శ్రీకాంత్ అనగానే మీకు గుర్తొచ్చేది ఎలాంటి సన్నివేశం, సరదాగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. యూ కెన్ రీచ్ మీ ఆన్ 9705222005. అండ్ అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది, అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకురావడం జరిగింది అన్నమాట. భారతీయులతో కలిసి యూకేలో పోలీసులు డ్యాన్సులు చేశారు, ఎందుకు చేశారు ఏంటి దాని గురించి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అలాగే చిల్లర నాణాలతో ఒక ఆయన బైక్ కొనుక్కున్నాడట, ఎలా కొన్నాడు ఏంటి దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పద్మ అవార్డ్స్ వచ్చేసాయి. ఓకే అండ్ చిన్నపిల్లల ఫొటోస్ సోషల్ మీడియాలో పెట్టద్దు అని చెప్పేసి ఒక రూల్ వస్తుంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పెద్ద ఆయనతో మాట్లాడదాం. పెద్ద ఆయన ఎలా ఉన్నాడు ఏంటి, నిన్న రవీంద్ర భారతిలో ఉగాది పండుగ వారోత్సవాలు చాలా బాగా జరిగాయి, పంచాంగ శ్రవణం జరిగింది, చాలామంది అతిథులు వెళ్ళారు అక్కడికి, మరి గురువుగారు కూడా ఖచ్చితంగా నిన్న రవీంద్ర భారతిలో ఉండే ఉంటారు, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అలాగే సింగర్ సోనూ నిగమ్ ఇంట్లో 72 లక్షలు చోరీ అయ్యాయి, ఆయన పాట పాడుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చో ఉన్నాడు, దొంగడే ఇంట్లో పడి దోచుకొని పోయాడు. ఇదే పాటలు పాడేవాళ్ళు దయచేసి ఎవరైనా ఉంటే మీరు బాత్రూంలో ఎక్కువసేపు పాటలు పాడకండి. సోనూ నిగమ్ ఇంట్లో 72 లక్షలు చోరీ అయిపోయాయి, మీకేమో పాటలంటే ఇష్టం, ఏంటమ్మా ఇంతసేపు ఏం చేస్తున్నావు కిచెన్లో, అన్నం వండడానికి నీకు గంట సేపు ఏమైంది, అన్నము 25 మినిట్స్లోనే అయిపోయింది, నేను ఒక 3 పాటలు పాడినా. అచ్చా బాబు ఎస్, మరి పాటలు పాడడానికి గురుగారు వచ్చినట్టున్నారు ఈరోజు, రాగాలాపన ఉందా లేదా గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారికి శుభ సాయంత్రం గురుగారు. హరి ఓం, నమస్కారం అండి మహేష్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. రాగాలాపన చేయమంటారా? కూడా రాగాలాపన చేయండి. ముందుగా నా రాగ ఆవేదన వినండి సార్ ఒకసారి. మీ ఆవేదన విన్నా చెప్పండి చెప్పండి. నా ఆవేదన ఇప్పుడు మన భారతదేశంలో మన తెలంగాణలో కొన్ని కొన్ని చట్టాలు తీసుకురావాలి గురుగారు. చుట్టాలు అందరూ వస్తారు కానీ చట్టాలే కాస్త లేట్ అయిపోతున్నాయి. ఏమైందంటే చైనాలో వింత పోకడ కొనసాగుతోంది, పెళ్లిగాని ప్రసాదులపై పెరుగుతున్నటువంటి ఒత్తిడిని తట్టుకునేందుకు గర్ల్ఫ్రెండ్ వ్యవస్థను సృష్టించారు. ఇది వ్యాపారంగా కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు తమ కొడుకులపై ఒత్తిడి చేస్తుండడంతో
అద్దెకు తీసుకొచ్చిన గర్ల్ ఫ్రెండ్స్ను చూయించి పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు ఓ స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. ఇది చైనాలో సర్వసాధారణంగా మారినట్లు వెల్లడైంది. మన దగ్గర ఎప్పుడొస్తుందా అని చూస్తాను గురుగారు. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ చేశారనుకోండి, హలో ఏం పేరండి మీ పేరు? నా పేరు చిమ్మపూడి శ్రీరామూర్తి. ఓకే చిమ్మపూడి శ్రీరామూర్తి గారు, ఓకే వయసు? ఓకే ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, మా ఇంట్లో తల్లిదండ్రులు బాధ పెడుతూ ఉన్నారు సార్. ఎప్పుడు చూసినా పెళ్ళి 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 అంటున్నారు సార్. మనశ్శాంతి లేకుండా పోతుంది సార్. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అదే సార్, కొంచెం సెటిల్ అయిన తర్వాత కెరీర్ బాగున్న తర్వాత చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే దానికి నేను ఏం చేయాలి? ఏం లేదు సార్, మీరు ఎవరిని ఒకరిని సెట్ చేయండి సార్. సెట్ చేయడం ఉండదు మా దగ్గర, కాకుంటే అద్దె గర్ల్ ఫ్రెండ్ని ఇస్తాము. ఈ అద్దె గర్ల్ ఫ్రెండ్ కేవలం కాఫీ షాప్కి తీసుకెళ్ళచ్చు, లంచ్కి తీసుకెళ్ళచ్చు, డిన్నర్కి తీసుకెళ్ళచ్చు. నో లాంగ్ డ్రైవ్స్, నో షార్ట్ డ్రైవ్స్. ఓకే కాకుంటే ఈ అమ్మాయిని మీ ఇంట్లో చూపించవచ్చు. చూపించి వచ్చిన తర్వాతనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కొద్ది రోజులు ఆగండి. షీఈస్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్ అండ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ ఐటీ అని చెప్పేసి మీరు ఇంట్లో చెప్పుకొని మీరు పెళ్లి వాయిదా వేసుకోవచ్చు. అటువంటి అమ్మాయిని మేము ప్రవేశపెడుతున్నాం. బట్ ఈ అమ్మాయికి మీరు నెలకు 30,000 ఇవ్వాల్సి ఉంటుంది. 30,000 నా శాలరీ 30,000 సార్. సార్ 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 30,000 అంటే చాలా కష్టం సార్. ఏ అమ్మాయిని మనం ఏం చేస్తలేం కదా సార్. 30,000 అమ్మాయిని ఏం చేయడం అంటే అది కాదురా. జస్ట్ మీ అమ్మాయి బైక్ మీద కారు మీదనో మీ ఇంటికి వచ్చేస్తుంది, మీ తల్లిదండ్రులకు చూపెడుతుంది, మీ ఇంట్లో ఉంటుంది ఒక హాఫ్ డే అలా ఉంటుంది, మీ తల్లిదండ్రులతో బాగా కలిసిమెలిసి పోతుంది. ఓకే ఒక అలా ఒక 2 ఇయర్స్ టైంపాస్ చేస్తుంది వాళ్ళతోటి. తర్వాత మీ ఇద్దరు ఎవరి దారిలో వాళ్ళ అప్పుడు ఆ అమ్మాయికి వేరే సంబంధం ఇంట్రెస్ట్ ఉన్నట్టుందమ్మా, పెద్దగా నా మీద ఇంట్రెస్ట్ లేదు అండ్ ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు మీరు చూసినటువంటి పిల్లనే నేను చేసుకుంటా అని చెప్పి అప్పుడు చెప్పుకోవచ్చు మీరంటే. అయితే అక్కడ మ్యూచువల్ నెలకు 5,000 ఇస్తారు సార్. అంతకంటే అలాగా సార్, 5,000 చాలు సార్. 5,000 చాలు సార్. కారు బైక్ అంతా ఖర్చు అంతా సార్. గర్ల్ ఫ్రెండ్కి ఇస్తున్నాం కాబట్టి మీరు ఇంకా చాలా ఎక్స్ట్రా పే చేయాలి సార్. అయితే ఇక్కడ చైనాలో ఏమైపోయిందంటే, చైనాలో వాళ్ళు ఆ విధంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటారు, అలా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఈ అద్దె గర్ల్ ఫ్రెండ్ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను అనుకోండి, మన దగ్గర ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలు పుడతారు సార్. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అరే ఏంద్రా ఇట్లా చేశారు ఏంద్రా నా బిజినెస్. నేనేదో కొత్త క్రియేటివిటీ తీసుకొని వచ్చేసి చైనా వాళ్ళని నేను ఫాలో చేస్తే నా కొంప ముంచారేంట్రా. ఇప్పుడు ఇంతమంది చిన్నపిల్లల్ని ఆఫీసులో వేసిపోతున్నారు, నేను ఏం చేయాలి వీళ్ళందరితో? ఓకే నో, ఈ బిజినెస్ మనకు వర్కౌట్ కాదు గురుగారు. చిమ్మపుడి గారు, మరి నిన్న ఎలా జరిగిందండి పండుగ? శోభాయమానంగా జరిగిందా? శోభండి, అంతకుముందే 3 రోజుల క్రితమే రికార్డింగ్ అయింది దూరదర్శన్ లో, యాదగిరి దూరదర్శన్ లో కవి సమ్మేళనం పిలిచారు. ఓకే, ఒక 9 మంది పిలిచారు, అందరూ నేను కూడా ఉన్నాను. దూరదర్శన్ లో రికార్డింగ్ అయింది, నిన్న ఉదయం ప్రసారం అయిందండి అది. అందుకని నేను రవీంద్ర భారతి గారికి పోలేకపోయాను నేను. ఓకే, తర్వాత సాయంత్రం ఢిల్లీ వాళ్ళది శ్రీ వాగ్దేవి కళాపీఠం అని ఒక సంస్థ, వాళ్ళు కవి సమ్మేళనాన్ని జూమ్ లో రమ్మన్నారు. జూమ్ లో రమ్మంటే నేను సాయంత్రం జూమ్ లో ఉన్నారు. ఓకే ఫెంటాస్టిక్ సార్. ఒక ఆయన అంటున్నాడు అనమాట, ఏమే ఈ పంచాంగంలో ఈ ఏడాది అవమానం ఒకటి, రాజపూజ్యం 9 అని రాశారే, బాగుంది కదా అనగానే వాళ్ళెవడండి డిసైడ్ చేయడానికి, నీ జాతకం నా చేతిలో ఉందిరా అన్నదట. అంతే కదా, భర్తల జాతకం ఎప్పుడు భార్య చేతిలోనే ఉంటుంది. మరి నేను ఎప్పటికీ మారను అంటారండి. పెళ్లి చేసుకోండి, 3-4 నాడు తెలుస్తుంది. అంతేనా, మారతారో లేదో తెలుస్తుంది. నేను చూపిస్తాను మీకు ఖచ్చితంగా మారారు. 4వ రోజు మారతానే. మారతాను కాదు, మారతారు మీరు. కాదు మారతానే అంటున్నా. మారతానంటే ఈ 5K మారతాను, 10K మారతాను అని ఉంటుంది కదా గురుగారు పరుగులు తీసేది. అవును, ఆ మారతాను గురించి మాట్లాడు. ఓకే బాగుంది, చక్కగా ఉంది.
మరి ఇప్పుడు మనం రాగాల ఒక్క నిమిషం మా మనోళ్ళను ప్రిపేర్ చేద్దాము. మనోళ్ళను హలో కొంచెం ఆ డోర్ వేసుకోండి మీరు. పేపర్ పెన్ తీసుకోండి. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి వాళ్ళు ఏందండి బాబు, వాళ్ళు గ్రంథాలయం వాళ్ళు వాళ్ళు మొత్తం గ్రంథాలయం. కొంచెం సౌండ్ పెట్టుకో ఎయిర్పాడ్స్. ఓ ఎయిర్పాడ్స్ కొంచెం సౌండ్ పెట్టుకో. కొంచెం సౌండ్ పెట్టుకో, కొంచెం డోర్లు పెట్టుకో. ఓకేనా? ఆ మా వాళ్ళు రెడీగా ఉన్నారు గురుగారు. Na 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 na
ఫెంటాస్టిక్. మొత్తానికి అయితే మనకు 8 పాటలు వచ్చాయి గురుగారు ఈ రోజు. అష్టపదులు, అష్టపదాలు ఇవి. ముందుగా మీరు ఒక అతి అద్భుతమైనటువంటి పాట, ఈ పాట అప్పుడే నేను ఒక ప్లేస్ నుండి వచ్చాను గురుగారు, చాలా టైర్డ్ అయి వచ్చాను, ఒక ప్లేస్ నుండి వచ్చాను. ఇంటికి రాగానే వచ్చారా అని చెప్పేసి నా చేతిలో నుంచి బ్యాగ్ తీసుకొని, నేను ఆల్రెడీ వస్తున్న విషయం తెలుసుకొని ఒక టబ్లో వేడినీళ్ళు పెట్టేసి సాక్స్లన్నీ కూడా ఆమెనే తీసి, షూస్ ఆమెనే తీసి, ఆ కాళ్ళు ఆ టబ్లో పెట్టేసి అలా కాళ్ళను కడిగేసి, ఆ కాళ్ళు తర్వాత ఒక మంచి కాఫీ ఇచ్చేసి, వేడినీళ్ళు పెట్టేసి, స్నానం చేసి వచ్చిన తర్వాత హాయిగా భోజనం పెట్టేసి, కాళ్ళు గుంజుతున్నాయి అనగానే సరే పడుకోండి అని చెప్పేసి, ఆ కాలు ఒకసారి నా ఒళ్ళో వేయండి అని కాలు ఒళ్ళో వేసింది. ఆమె నా కాలు అలా ఒత్తుతూ ఉంటే అప్పుడు అనిపించేసింది, దొరకు నా ఇటువంటి సేవ. అప్పుడు కాఫీ కాళ్ళు వచ్చిన తర్వాత ఇక నడువు అని చెప్పేసి కిచెన్లోకి తీసుకొని పోయి గురువుగారు గిన్నెలు అన్ని దోమించిందండి, గిన్నెలు దోమించిందండి, బట్టలు ఉతికిచ్చిందండి, ఇల్లు మొత్తం ఊడిపించిందండి, లాస్ట్కు ఆమె వేసుకున్న బెడ్షీట్లు కూడా నేనే చేంజ్ చేసానండి. తర్వాత పక్కింటి వాళ్ళు కారు కొన్నారు, ఏమండి 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 ఒకసారి బయటికి రండి అన్నది. ఏంటి అన్నాను, అబ్బా ప్లీజ్ మీరు రండి అన్నది. అరే బయట బాగోదు లోపలికి రా అంటే, చేచి దాని గురించి కాదు మీరే బయటికి రండి అన్నదాన్ని. అన్న తర్వాత ఏమండి వాళ్ళు చూడండి ఎంత మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, ఎంత మంచి కారు కొనుక్కున్నారు అని చెప్పేసి అన్నప్పుడు, మనసా తుల్లి పడకే, అసగా అతిగా ఆశ పడకే, మనం కొనుక్కునే మనం కొనుక్కుందాం అని చెప్పి చెప్పాల్సి వచ్చింది అన్నమాట. సూపర్, అంతేనా? బాగా చెప్పారు, కరెక్ట్. ఓకే, తర్వాత మీరు ఒక దగ్గర మంట పెట్టేశారు గురుగారు, చాలా డీప్గా మంట పెట్టారు. జబ్బు డీప్ అదే అన్ని తెలియజేస్తే ఎట్లానండి, ఒకటి ఒకటి అరా ఉండాలి అట్లా కొంచెం. అయితే ఇక్కడ ఇప్పుడు మనకు ముందే అంతంత హిందీ వచ్చు, మనకు తోడా తోడా హిందీ ఆతే మగర్ అబ్ 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 క్యా గానే మేరకు మాలం హే గురుజీ, ఓ తో మేరకు బోత్ పసంత లగ్తా హిందీ హిందీ. అయితే ఇక్కడ జబ్ డీప్ జలే ఆనా అంటే, ఎప్పుడైతే మనం చాలా డీప్గా మంట పెట్టామో బయటకు వస్తుంది అది అన్నారు, అదేనా గురుగారు? సాయంత్రం దీపాలు వెలిగించగానే రా, సాయంత్రం పొద్దు కొంకొంగానే రా. ఓ అదే రా అని జబ్ డీప్ జలే ఆనా, ఎప్పుడైతే దీపాలు ముట్టించారు అప్పుడు రా. నేను దీప్ అనే పోయి దాన్ని డీప్గా రాసుకున్నాను గురుగారు, నాకెవరు డిఈఈపి అని పెట్టారు, ఎంత దొంగలని గురుగారు. వాళ్లకు దీప్కు డీప్కు స్పెల్లింగ్ రాకుంటే నేను ఏం చేయాలి గురుగారు? డీప్గా ఎప్పుడైతే మనం డీప్గా మంట పెడతామో ఆ మంటలో ఉంచి ఏదో వెలుతురు వస్తుంది అన్నట్టుగా రాశారు గురుగారు. అది కాదండి, డిడబ్ల్యూఈపీఏ కరెక్ట్, మరి డిటిహెచ్ఈ పెడితే టీప్ అంటారు మీరు. అదే నేను డీప్ అంటే లోతుగా అనుకున్నాను గురుగారు. కాదు కాదు, అంతేనా?
జబు శ్యామ్ ఢలే ఆనా, సంకేత మిలన కా భూల న జానా, మేరా ప్యార్ న బిసరానా, జబు దీప్ జలే ఆనా, జబు శ్యామ్ ఢలే ఆనా. అదండి. యా, అయితే ఒకరోజు బాగా తాగాను గురుగారు, బాగా తాగేసి, బాగా అంటే మరీ అంత బాగా ఏం తాగలేదు, నాకు నేను ఏం మాట్లాడుతున్నానో నా కాన్షియస్లో ఉన్నాను, ఫ్రెండ్ పార్టీ అంటే వెళ్ళాను గురుగారు, వెళ్ళి ఏయ్ టక్ 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 డోర్ కొట్టాను, డోర్ ఓపెన్ అయింది, నన్ను చూసిందనమాట ఊరకంటతోటి. నేను కూడా అలానే చూసాను, మనం భయపడే సమస్య లేదు తాగితే. ఓకే, చిన్న చిన్న అలంకారాలు మీరు బాగా అర్థం చేసుకుంటారు గురుగారు. ఏయ్ తిన్నవా అనే అక్కడి నుండి ఓ అది తినలేదు, నీ వంట తినకుండా నేను ఎప్పుడైనా ఉన్నానా? ఎప్పుడైనా నీ వంటనే కదా అని చెప్పేసి రెండు కాళ్ళ మీద కూర్చొని, భారతి శృతి నీవే గతి నీవే, నా జీవన గతి నీవే భారతి, నన్ను క్షమించు అన్నారు. అంతేనా? కరెక్టే అండి, కరెక్ట్. భారతి నన్ను క్షమించు భారతి అన్నాను. అన్న తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు ఒక ఒక అలనాటి ఆణిముత్యం లాంటి అత్యద్భుతమైనటువంటి పాట పాడారు. ఆ పాట వచ్చినప్పుడు మా అమ్మ కూడా పుట్టలేదనుకుంటా గురుగారు. గురుగారు ఐదో పాట ఏదో పాడనా అని చెప్పేసి ఏదో పాట నాకు వచ్చినట్టుగా అనిపించేసింది. గురుగారు పాడనా వాని కళ్యాణ అని ఉన్నది, ఎవరి కళ్యాణం వాళ్ళు రాయలేదు క్లియర్గా. పాడన వాణి కళ్యాణిగా, పాడన వాణి కళ్యాణిగా, అది పాట. యా, ఇది ఇది ఒకటి మిస్, ఇది ఒకటి మిస్ అయింది గురుగారు. మనకు సత్యనారాయణ గారు వైజాగ్ నుండి పంపించేశారు, నళిని గారు పంపించేశారు, శ్రీవల్లి గారు పంపించేశారు, అండ్ అలాగే శర్మ గారు పంపించడం జరిగింది. అలాగే అందరికీ అభినందనలు. ఇక వాళ్ళు సీరియస్గా కూర్చున్నారు, కూర్చున్న తర్వాత ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్గా నన్ను చూస్తూ ఉన్నారు. నేనేమో వాళ్ళని చూసి చూడనట్టుగా చూస్తూ నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను. ఇట్లా కాదు, ఏదో ఒకటి క్లియర్ కావాలి అని ఆమె దగ్గరికి వెళ్ళేసి ఏం టచ్ చేయకుండా దూరంగా కూర్చొని ఏం చెప్పు, మనసులోని కోరిక ఏంటి, నీ మనసులో ఏం కోరిక ఉంది చెప్పు, ఏ కోరిక అయినా కూడా తీరుస్తాను, నీకోసం కొండ మీద కోతిని అయినా తీసుకొని వస్తాను అని చెప్పేసి ఆ మనసులోని కోరిక అనే పాటతోటి స్టార్ట్ అయింది గురుగారు. కరెక్టేనా ఇది? అది కరెక్టే. మధ్యలో రెండు పాటలు డుమ్మా కొట్టారండి. మధ్యలో రెండు పాటలు డుమ్మా అయిపోయినాయా? అవును, ఇప్పుడు దొరుకున్న ఇటువంటి సేవ అయిపోయింది. తర్వాత మనసా తుల్లి పడకే అన్నది, జబ్ దీప్ జలే ఆనా అని అయిపోయింది. తర్వాత బంగారం శృతి నీవే గతి నీవే, నా జీవన గతి మొత్తం నువ్వే అని చెప్పేసి అయిపోయింది. ఓకే, తర్వాత పాడనా వాని కళ్యాణ అని చెప్పేసి అన్నారు. వచ్చింది. తర్వాత మనసులోని కోరిక. మనసులోని కోరిక, ఓకే. మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక అని చెప్పేసి అన్నాను అమ్మాయితోటి. ఇది కాదా అంటే మీకు వచ్చిన సందేశం అలా ఉందన్నమాట? నాకు వచ్చినటువంటి సందేశాన్ని నేను మీకు అంటే సందేహంగా ఉంది ఆ సందేశం అంతే. అంతేనా? మనసులోని కోరిక తెలుసునా, తెలుసు నీకు ప్రేమిక, ప్రియుని పటము ఈయుట
వింత వింత కోరిక మనసు తీర హాయి హాయి మనసు దా కథానిక మనసులోని కోరిక. క్యా బాత్ హై గురు, అత్యద్భుతంగా ఉంది గురుగారు. మొత్తానికైతే మీరు అన్ని కూడా మీరు నేను కూడా అన్ని ఎవరు మనకి ఈరోజు ఎవరు అందరికీ అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మావను ఆదుకున్నందుకు. మీరు మనసులో ఏమనుకున్నారో నాకే తెలిసిపోయిందండి, మీరు నాకు మెసేజ్ చేయకుండా పర్వాలేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, రాగాల పని అదిరిపోయిందండి ఈరోజు. ఒక పాట మిస్ అయిందండి. అవునా, ఏంటండి అది? तू नहीं तो ये रुख ये हवा क्या करूं क्या करूं, दूर तुझसे मेरे ये बता क्या करूं क्या करूं, सुना सुना है जहां अब जाऊं मैं कहां, बस इतना मुझे समझा जा, भीगा भीगा है समा ऐसे मैं हूं मेरा दिल ये पुकारे आजा मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे मैं हूँ तो कहाँ, मेरा दिल ये पुकारे आजा. अरे रे 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 एम वाडर गुरु, అద్భుతంగా ఉంది రాగాలపన. థ్యాంక్ యూ సో మచ్ అండి చిమ్మపురి సార్, ధన్యవాదాలు సార్. యా చూశారు కదా గురువు గారు ఇంతమందిని కదిలించారు. ఓకే, ఇక మిగతా సో చాలామంది మెసేజ్ చేశారు మనకు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. ఉరి కంబాన్ని కూడా లెక్కజేయక దేశం కోసం ప్రాణాలు అర్పించి యువతలో స్ఫూర్తిని నింపినటువంటి అమరవీరులందరికీ జోహార్లు. ఈరోజు అమరవీరుల దినోత్సవం మార్చి 23. నిజంగా మనం ఏదో అనుకుంటాం కానీ నేను మాకు అంటే మా బావలు మా అక్కలు వాళ్ళందరూ కూడా మాకు ఒక గ్రూప్ ఉందన్నమాట, ఒక 30 మెంబర్స్ గ్రూపు. అండమాన్ పోదామని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి అండమాన్కి వెళ్ళాము, ఫ్లైట్లో వెళ్ళాము. దాని తర్వాత అక్కడ ఏదో ఎయిర్పోర్ట్లో దిగాము. నాకేమో ఇవంటే చాలా ఇష్టం, అంటే చుట్టూ సముద్రం ఉండడం చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు మంచిగా అనిపించింది, రెండో రోజు చాలా ఎంజాయ్ అనిపించేసింది, మూడో రోజు నన్ను అండమాన్ జైలుకి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాధేసింది. అక్కడ అండమాన్ జైల్లో వీర్ సర్కార్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా అక్కడికి ఉరికమ్మం ఇక్కడే తీశారు అని చెప్పేసి నన్ను ఆ ఉరికమ్మం తీసినటువంటి ప్లేస్లోకి ఆ డౌన్లోకి తీసుకెళ్లారు. డౌన్లోకి తీసుకెళ్ళి ఒక్కసారి పైకి చూస్తే పైన ఒక పెద్ద హోల్ అన్నమాట. ఆ పైనుంచి వెళ్ళి జస్ట్ ఇలా ఉరికమ్మం ఎక్కేసి లోపల వేలాడదీస్తారనమాట, ఎర్లీ మార్నింగ్ చేస్తారట అది. అట్లా ఒక 150 మంది స్వాతంత్ర సమరయోధులు అందులోనే వాళ్ళు అందులోనే పాపం వాళ్ళు చనిపోయారనమాట. మనసంతా కవికలమైపోయింది, బాధగా అనిపోయింది. తర్వాత అండమాన్ ఆ జైల్లో ఈవినింగ్ ఒక షో జరిగిందనమాట. షో జరిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అయింది. ఆ లైట్స్ ఎక్కడ ఏం జరిగింది, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఒకప్పుడు ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు చనిపోయిన ప్రదేశం, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొదటి గది, ఈ గదిలోనే భగత్ సింగ్ 7 వారాల పాటు అలమటించాడు, దేశం కోసం ఆలోచించాడు, చివరకు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడు. ఆ పవిత్రమైనటువంటి ప్రదేశం ఇదే, ఇదే ఇప్పుడు మీరు చూడబోయే ఆ ప్రదేశం అని ఒక రకమైనటువంటి వాయిస్ ఓవర్ అలా వస్తుంటే నిశ్చేష్టున్నైపోయి అలా ఆనే చూస్తూ ఉన్నాను. ఉరికమ్మం మార్నింగ్ 4 గంటల కంటే 2 గంటలకే లేపుతారు, వాడికి తెలిసిపోద్ది, ఇంకా రాత్రి నిద్రపట్టదు. అమ్మ నాన్న చెల్లి బంధాలు అనుబంధాలు భార్య పిల్లలు అన్నీ గుర్తుకొస్తాయి, నిద్ర రాదు, నిద్రపోదామన్నా కూడా రాదు.
వాడికి తెలుసు, వాళ్ళకి తెలుసు తర్వాత శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతారని. రాత్రి 11 గంటలకు ఆ జైలు గదిలోకి వెళ్ళడం, డోర్ కొట్టేసి కానకా అనగానే ఆ చిప్పలో ఆ అన్నాన్ని చూసినా కూడా అసహ్యం. ఏదైనా మిరాకిల్ జరిగితే బాగుండు, జరగకపోయినా పర్వాలేదు. నా భారతదేశం కోసం నేను త్యాగం చేస్తున్నాను అని మనసులో ఒక దృఢమైన నిశ్చయంతో, అంతేగా చంపేస్తారు కదరా అంతకంటే ఇంకేం చేస్తారు మీరు అని ధైర్యంగా ఉన్నవాళ్ళు కొందరు, కొందరు బాధపడుతూ పిరికిగా ఉన్నవాళ్ళు కొందరు. ఏదైనా జరగపోద్దా, ఏదైనా ఒక మిరాకిల్ జరగకపోద్దా అని ఆ చీకటి గదిలోంచి ఆ చిరసాలలోంచి ఒక్కసారి ఏదో ఒక ఎదురుచూపు, ఎవరో ఒకరు రాకపోతారా, నీ కేసు మాఫీ అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఒక్క మాట వినబడిపోతా, అసలు ఎందుకు చేశాను ఈ స్వాతంత్రం కోసం, నిజంగా నేను ఎందుకు పోరాడాల్సి వచ్చింది, అందరిలానే నేను ఉంటే అయిపోతుండే కదా, అరే మా నాన్న ఆయన ఆరోగ్యం బాగాలేదు, మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, దేశం కోసం ఏదో అందరిలాగా నేను వెళ్ళాను, ఎలా ఎలా. రాత్రి 1:30 అవుతుంది, ఏం చెయ్యాలి, సమయం దగ్గర పడుతుంది, నిమిషాలు మళ్ళు తిరుగుతూ ఉంది, గుండె వేగంగా పంచుకుంటుంది. కరెక్ట్గా 4 గంటలకు ఉరితీస్తారు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని, ఏం చేసినా మనం ఏం చేయలేం, అంతే మన భారతదేశం కోసం ఆ అమరవీరుల త్యాగం ఆ విధంగా వాళ్ళు త్యాగం చేశారు కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా ఉన్నాం. ఉరికమ్మాన్ని కూడా లెక్క చేయకుండా ఉరి తీస్తారా, తీయండ్రా అని అంత ధైర్యంగా ఉన్నవాళ్ళు కొందరు, పిరికివాళ్ళు అంటే పిరికి అని కాదు, ఒక రకమైనటువంటి భయం. ఈవెన్ సద్దాం హుస్సేన్ కూడా ఒకనొక మూమెంట్లో భయపడ్డ సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్గా 2 గంటలు అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు, పక్కకి ఎవరు చూసినా ఎవరూ లేరు. కరెక్ట్గా 3 గంటలకి అలా ఆలోచిస్తుండగా చిరసాలలో టక్ 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 ఆ శబ్దం, కట్టెతో కొట్టినటువంటి శబ్దం, ఒక్కసారి ఉలిక్కిపాట, అంతే 2 కళ్ళల్లోంచి మనకు తెలియకుండానే నీళ్ళు. బయటకు వచ్చేయండి మీరు సార్, వెళ్ళి స్నానం చేసిరాపో. సరే సార్, అక్కడికి వెళ్ళేసి స్నానం చేయాలా ఏంటి, అసలు తొందర తొందరగా స్నానం చేసి అంటే మన శరీరం మన మనసు మనం ఏం చేస్తున్నా కూడా తెలియకుండా దబదబ స్నానం చేసి కుచ్ కాతే ఏమైనా తింటారా, లేదు సార్. ఓని ఏమైనా తాగుతారా, లేదు సార్. పాలేమైనా తాగుతావా, లేదు సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కర్కశకులే, మన వాళ్ళు కాదు, వీళ్ళు ఎప్పుడు వృద్ధిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళే. అక్కడ సమయం 3:30, కొత్త బట్టలు. చివరిగా ఏమన్నా కోరిక ఉందా నీకు? ఏం కోరిక ఉన్నా ఏం లాభం సార్, ఇంకా కేవలం 30 నిమిషాలేగా సార్. ఏమన్నా తింటావా, లేదు సార్. కనీసం వాటర్ అన్నా తాగు, లేదు సార్. ప్రార్థించుకుంటావా, ఎస్ సార్. సరే ఆ రూమ్లోకి వెళ్ళి ప్రార్థించుకో. ఆ రూమ్లోకి వెళ్ళేసి బిగ్గరగా అరిచి ఇప్పుడు మనం ఏం చేసినా ఏం చేయలేనటువంటి పరిస్థితి, కానీ నా దేశం కోసం నా దేశ ప్రజల కోసం వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించడం కోసం నేను చనిపోయినా పర్వాలేదు అని వాళ్ళు ఆ విధంగా ఆయన రెడీ అయిపోయి సమయమవుతుంది రండి అనగానే సమయం 3 గంటల
యాభై నిమిషాలు తీసుకెళ్ళిపోవడం, అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా జాలితో చూడడం, ఎందుకంటే అందరూ మన వాళ్ళే కదా. వాళ్ళు జాలిగా చూడడం, వాళ్ళు జాలిగా చూస్తున్నా వాళ్ళు ఏం చూస్తున్నా మనం ఆ కళ్ళ ముందు మనకేం కనబడదు. ఉరికంబం ఎక్కబోతున్నాం. కరెక్ట్గా 3 గంటల 52 నిమిషాలు. ఒక్కొక్క క్షణం నరకంగా ఉంటుంది అంటే ఆ క్షణమే. తీసుకెళ్ళిపోయి ఆ పైన నిలబెట్టేసి ప్రేయర్ చేశారా? చేశాను సార్ అని కళ్ళకు ఆ నల్లబట్ట ఒకటి వేయడం చివరి క్షణం అంతే. ఆ ప్రాణం తల్లడిల్లిపోతుంటే, ఆ ప్రాణం పోతూ ఉంటే, ఆ ప్రాణం పోతుంటే ఏం చేయమని, జై హింద్ భారత్ మాతాకి జై అని చెప్పేసి వాళ్ళు ఆ ఒక్క నినాదం దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచి, ఇంకేం చేస్తాడు వాడు, మనం అరుస్తాం, మన నోరైతే మీయలేడు కదా అని అలా అరుస్తూ ఉంటే ఆర్తనాదం అంతా కూడా తక్కువైపోతుంటే, గిలగిల గిల 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 ప్రాణమంతా కొట్టుకుంటుంటే ఇలా ఎంతమంది, కొన్ని వేల మంది అటువంటి అమరవీరుల దినోత్సవం, అటువంటి అమరవీరులందరికీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో విప్లవ జోహార్. ఓకే, ఇక ఆ మూల్లో నుండి కాస్త రండి. నా రెండు కళ్ళల్లో నీళ్ళు అలా కారుతూ ఉన్నాయి చెబుతూ ఉంటే కాసింత రిలాక్స్గా వేరే వాళ్ళతో మాట్లాడదాం. హలో నమస్తే అండి. హలో నమస్తే మామా. యా నమస్తే సుధా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగుంది మామా, మరి చాలా బాగా చెప్పారు. చెప్పడం కూడా మీరు చెప్పే విధానం చాలా బాగుంది, చాలా బాధ వేసింది. మీరు అన్నట్టు కన్నీరు వచ్చాయి. యా, ఈరోజు మన పుట్టినరోజు ఎవరిది? ఎవరిది మామా? ఈరోజు వీరేందర్ గారి పుట్టినరోజు. అవునా, మనం ఎట్లా మర్చిపోయాం మావది ఈరోజు. వీరేంద్ర గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున. విశేషం చెప్తాను మామా. చెప్పండి. మన లవరాజు గారి పాప మ్యారేజ్ సండే మ్యారేజ్ అవుతుంది, రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. ఓ, లవ్ రాజా గారికి పెళ్ళయింది, వాళ్ళ పాప మ్యారేజ్ కూడానా? ఇద్దరు అమ్మాయిలండి. ఏం జరుగుతుందండి లోకంలో, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందండి లోకంలో? నేను ఇంకా ఆయన లవ్ లోనే ఉన్నాడు అనుకున్నాను. లవ్ రాజు అంతే లవ్ లోనే ఉండిపోతారు అనుకున్నారు. అట్లాగే పెళ్ళి అవుతుంది. సరే, వాళ్ళ అమ్మాయి పేరేంటో చెప్పండి, వాళ్ళ అమ్మాయి పేరేంటో చెప్పండి. ఏందమ్మా? తెలుసు, తెలుసుగానే మర్చిపోయినవా? గుర్తులేదు మామా. అయ్యో, వాళ్ళ పేరుంటే మంచిగా విషయం చెప్పేవాళ్ళం కదా. సరే, శ్రీకాంత్ అనగానే మీకేం గుర్తొస్తా చెప్పండి. శ్రీకాంత్ అనగానేనా? నాకు మంచి పాట బగ్గుతొస్తుంది మామా. చెప్పండి. నువ్వు నువ్వు నువ్వే నువ్వు అనే పాట గుర్తొస్తుంది మామా. నువ్వు నన్ను అంటున్నావు, పాట వాడినే అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ పాట గుర్తొస్తున్నావా? ఏం మామా, రాకూడదా పాట? నువ్వు సడన్గా నన్ను పిలుస్తున్నావేమో అనుకున్నాను తెలుసా. ఆ పాటలో ఏమన్నా ఉంటుందా? నాకు ఆల్మోస్ట్
దట్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఆమె వైట్ డ్రెస్లో ఆ డ్రెస్ ఏం కలర్ అది, ఆ కలర్ ఏం కలర్ డ్రెస్ అండి? ఇప్పటికీ నాకు నాకు ఈ కలర్ బ్లైండ్నెస్ ఒకటి ఉందండి బాబు, అది ఏం కలరు ఏంటో ఖడ్గంలో ఆ హీరోయిన్ వేసుకున్నాను. ఆమె హెలికాప్టర్ దగ్గర వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి డ్రెస్ ఉంటుంది ఆమె, బ్లూ ప్యాంట్ ఒకటి, జీన్స్ వేస్తుంది, వైట్ టీషర్ట్ వేస్తుంది, వైట్ షర్ట్, వైట్ షర్ట్ కాదు వైట్ డ్రెస్ ఉంటుంది అక్కడ, పింక్ డ్రెస్ వైట్ డ్రెస్ ఉంటుంది, బట్ చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. పాట సూపర్గా ఉంటుంది కదా మామ, చాలా బాగుంటుంది కదా ఆ పాట, అసలు ఇక ఎవర్ గ్రీన్ పాట, ఇక దానికి మనము వంక పెట్టేది ఏం లేదన్నమాట. ఓకే బట్ ఎనీవే శ్రీకాంత్ అనగానే ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే పాట గుర్తొస్తుంది అని బాగా చెప్పారు. అండ్ ఈ మధ్య వంటలు ఏం చేశారు? ఈ మధ్య అమ్మ బాబాయ్ ఈ మధ్య వంట అడిగితే మరి మీకు వంకాయ మెత్తళ్ళు అంటారు కదా, వంకాయ మెత్తళ్ళు కూర చేశాను మామ. అంటే మెత్తలు కొడుతుండ్రా ఈ మధ్య? ఏ మనం నెత్తికింది వేసుకునే మెత్తలు కూడా వండుతున్నారమ్మా? మెత్తళ్ళు కాదు, మనం నెత్తికింది వేసుకునే మెత్తలు కూడా వండుతుండ్రా అంటున్నా. మెత్తలు కాదు మామ, చిన్న చిన్న ఉంటాయి, చిన్న చిన్న చేపలు అవి వైట్ గా ఉంటాయి, వాటిని మెత్తలు అంటారా? అంటారు మెత్తళ్ళు అంటారు, మెత్తలు అంటారు. అవునా? యా అంటే చాలా బాగుంది. అంటే ముండ్లు ఉండేవా అవి? చిన్న చేప, దాన్ని మంచిగా దాని తోక దాని ఫేస్ అంతా కట్ చేసి నీట్గా దాన్ని ఫ్రెష్గా వేసి ఆ వంకాయ కూరలో టమాటా ఇస్తారా అందులో? టమాటా కూడా. అబ్బా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదమ్మా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదమ్మా. వంకాయ మెత్తలు కూర అనమాట ఈరోజు మన అందులో హారతి తీసామా, హారతి అది కూడా ఈరోజే పెట్టాను. అవునా? అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారు హారతి, అది చాలా బాగుంటుంది ఆ హారతి. ఓకే అది కూడా తీసి. ఫెంటాస్టిక్ అండి. సుధా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మన వాళ్ళందరూ కూడా బిగ్ హాయ్ చెప్పండి. అండ్ వీరేంద్ర మామకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు వీరేంద్ర మామ బిజీగా ఉన్నా కూడా నేను కాల్ చేస్తాను ఈరోజు. ఓకేనా? సో ఇంకా చెప్పాలని ఉండే బట్ మధ్యలో ఇక వాళ్ళు వచ్చారు, ఇట్స్ ఓకే. అండ్ ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందనమాట. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టూరిస్ట్ బిజినెస్ వీసాపై తమ దేశానికి వచ్చిన వారు జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపిందనమాట. ఇందుకు సంబంధించిన నిబంధనలను యుఎస్సిఐఎస్ క్లారిటీ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగంలో చేరేలోగా వారి వీసా స్టేటస్ మారేలా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీదేనని వెల్లడించిందన్నమాట. టూరిస్ట్ వీసాపై ఎవరైనా 60 రోజుల వరకు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. అంటే టూరిస్ట్ వీసాతో వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు. మీరు సూపర్ యాస్. ఇంకేంది మరి B1 B2? B1 B2 అంటే B1 B2 కాదు, ఇదే ప్రాబ్లం మీతోటి. B1 B2 అంటే టూరిస్ట్ అండ్ అలాగే బిజినెస్ వీసా. మీరు B1 B2 మీద వెళ్తున్నాను, ఫస్ట్ బేబీ అండ్ సెకండ్ బేబీ ఒక్క బేబీతోటే సస్తున్నాం మేడం, ఇంకా సెకండ్ బేబీ ఎక్కడిది? మనకు రకరకాల మల్లెలు తెలుసు, ఈ కొండమల్లి ఏంటో మనకు అర్థం కావట్లేదు. దీని గురించి కొండమల్లి గురించి చెప్పడానికి సుగ్నశ్రీ గారు వచ్చారు. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. సుగ్నశ్రీ గారు ఎలా ఉన్నారు? హలో. బాగున్నారా మామ? యా నేను బాగున్నానండి. ఏమైపోయారు మీరు సుగ్నశ్రీ గారు, అటే పోయారు మొత్తము? బిజీ అయిపోయామ్మ, ఇప్పుడు కూడా తిరుమల బయలుదేరుతున్నాము. తిరుమల బయలుదేరుతున్నారా? మరో పని చేయరు కదా మా ఫ్యామిలీ అంతా తిరుపతిలోనే ఉండండి. ఓకే ఎందుకు? మీ నోటి వాకేమ్మ, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము, మా ఫ్యామిలీ మా ఆడబిడ్డలు తమ్ముడు వాళ్ళు పెళ్ళి వాళ్ళు అందరూ వెళ్తున్నాం మామ, మొత్తం వెళ్తున్నాం. స్పెషల్ ఉంది మామ, ఉంటుందా?
ఫెంటాస్టిక్. సో తిరుమల శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నారా? అవును మామ. ఓకే, రేపు స్పెషల్ కూడా ఉంది మామ. రేపా? మీ మ్యారేజ్ డేనా? అవును మామ, గుర్తుంది మీకు. అరే ఎలా మర్చిపోతాను నేను, ఎలా మర్చిపోతాను చెప్పండి మీ మ్యారేజ్ డేను. థ్యాంక్స్ మామ. అలాగే వీరేంద్ర గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి మామ. యా, వీరేంద్ర గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. అండ్ అలాగే మీకు మీ ఆయన పేరు ఏం ఉండే? వెంకటేశ్వర రాజు మామ. వెంకటేశ్వర రాజు గారికి అండ్ సుగుణశ్రీ గారికి హృదయపూర్వకంగా అడ్వాన్స్గా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ ఏడుకొండలవాడి కరుణా కటాక్ష వీక్షణాలు మీ ఫ్యామిలీపై ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని. ఓకే, సో అక్కడ పెళ్లి రోజు అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. అవును మామ, ఈసారి పోకూడదు అనుకున్నాము కానీ ఈసారి ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతున్నాము. యా, పోయినసారి మాకు సుప్రభాత సేవ దొరికిందండి. బాగుంటుంది మామ సుప్రభాత సేవ. అక్కడ మేము అంటే చాలా సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అయింది అనుకుంటాండి. సుప్రభాత సేవ మార్నింగే అక్కడ నేనేమో నాకు తెలియక నేను ప్యాంట్ వేసుకొని పోయాను. ప్యాంట్ కాదండి, అక్కడ ధోతి కట్టుకోవాలండి, పంచ కట్టుకోవాలండి అన్నారు. పంచ కట్టుకోవాలన్నారండి, నాకేమో ఎలా సార్ పర్లేదు సార్ కొంచెం అంటే, లేదండి సుప్రభాత సేవ అది చాలా పవిత్రమైనటువంటి సుప్రభాత సేవ, మీరు పంచ కట్టుకోవాలి అన్న. మరి ఇప్పుడు పంచ ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఆ ఎదురుగా ఉన్న షాప్లో ఉన్నది చూడండి అన్నారనమాట. అదేమో చాలా చిన్న సేవకైనా పంచ కట్టుకోవాలి. అదేమో చాలా చిన్న అంటే చిన్న షాపు, చిన్న పంచ అండి అది. నేను చాలా ఆవేశంగా పంచ దొరకగానే తొందర తొందరగా బట్టలన్నీ అక్కడ పంపించేసి ఈ పంచ కట్టుకుందామని చెప్పేసి పంచ కట్టుకుంటే అంటే దారం ఉంటుంది కదండి నడుముకి, దాన్ని ఏదో అంటారు గుర్తురావట్లేదు. మొలతాడు లేదండి, ఆ బెల్ట్ బెల్ట్ అక్కడ అక్కడ ఆ ట్రాక్లో వేసి ఇచ్చారండి ఆ బాక్స్లో. ఇక అంటే ఇక నేను చెప్పలేనండి, ఇక నేను కొన్ని కొన్ని నా ధ్యాస అంతా నా అంటే చిత్తం చివుడిపైన మనసు ధూతి మీద అన్నట్టుగా ఉందండి అట్లా. అదో మనకు సరిపోదు నా పర్సనాలిటీకి అది. నేను ఈసారి వెళ్తే రామరాజ్ కాటన్లో ఒక మంచిది పట్టు ధోతి ఒకటి తీసుకొని పోతానండి పెద్దగా. ఎందుకండి, ఆడికి పోయిన తర్వాత ఇన్ని కష్టాలు ఎందుకు పడాలండి, ముందే తీసుకొని పోతే అయిపోద్ది కదా. అవును మామ, ఆయన ఇప్పుడే పోయి తెచ్చుకున్నాడు పంచాషర్ట్ రామరాజుదే. అవునా, ముందే తీసుకొని పోవాలండి. ఇవ్వండి నాలాగా దయచేసి మీరు ఎవరు చేయొద్దండి. ఎందుకంటే అక్కడ లేదు మామ, కానీ ఇప్పుడు ప్రతి సేవకు కరెక్ట్ పంచ కట్టుకొని పోతున్నాడు. చాలా చిన్న చిన్న పంచలు దొరుకుతున్నాయండి. ఆ షాప్ వాళ్ళకి కూడా చెప్పండి మేడం, మీరు వెళ్ళిన తర్వాత మనుషులందరూ ఒకటే 4 ఫీట్ 6 ఫీట్ మన 5 ఫీట్ ఉండరు కదండి. కవి కవి మామా మహేష్ బోల్కే 6 ఫీట్ బీర్ అతే సార్. సేవకి వెళ్ళినప్పుడు అక్కడ డ్యూటీ చేస్తారు మామ, అప్పుడు చెప్తాను నేను ఖచ్చితంగా. చెప్పండి, ఇట్లా కొంచెం హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి అని చెప్పి. పెద్ద పంచులు పెట్టమని చెప్పి. పెద్ద పంచులు ఎందుకంటే మనం పంచులు వేస్తూ ఉంటాం, మనకు పంచులు కావాలండి. మా సార్ మాట్లాడతారు ఇవ్వండి. మామాజీ గుడ్ ఈవినింగ్ అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇన్ అడ్వాన్స్ మామాజీ. థ్యాంక్ యూ సో మచ్ మామాజీ. మీరు ఏమా గారు చాలా రోజులు అయిపోయింది, ఆ రోజు కలిసిన తర్వాత మనం మాట్లాడాం. మళ్ళీ ఏదన్నా ఈవెంట్ మీరు చేస్తే, ఈసారి మీ పాప మ్యారేజ్ చేస్తారు కదా, ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా రావడం ఏంటి, ఓ 2 రోజుల ముందే వస్తాను నేను. ఓకే వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్ మేడం మామాజీ. యా, అండ్ నిజంగానే రావాల్సి వస్తుంది కావచ్చు నెల్లూరుకి. ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా కలుద్దాం. ఆ కలిసిన 10 నిమిషాలు అయినా కూడా మీతోటి చాలా హ్యాపీ అనిపించేసింది మామాజీ. మాకు కూడా అంతే కదా, కాసేపు నీతో మాట్లాడాలండే నాకు అదే టైంలో బస్సు. అండ్ నిజంగా మీతోటి మాట్లాడాలండే, నాకు మీతోటి స్పెండ్ చేయాలండి టైం అక్కడ. నిజంగా మీలాగా మీ అంత ఓపిక అంత ఎవరి వల్ల, మా వల్ల కాదు అసలు, తగ్గిపడేది అంటే ఎలా
ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఫాలో అవుతానే ఉంటారు. ఓకే, అది అందరికి రాదు. మాక్సిమం ట్రై చేస్తాను అందరికి న్యాయం చేయాలని చెప్పేసి. అదే ఇంకేమ్మా అది. మరి ఏంటి మా మేడంకి ఏమి అంటే ఏంటి గిఫ్ట్ ఇస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళి అయ్యి మీది? ఇది 30th మామది. 30వ సంవత్సరాల? మీరే 30 సంవత్సరాలు లేరు కదా సార్. మీరు మీ వయసే 30 సంవత్సరాలు లేదు అన్నట్టుగా ఉన్నారు. అంత స్లిమ్గా అంత బాగా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? నిజంగా సార్, నిజంగా చెప్తున్నాను. మొత్తానికి అయితే మీరు 30 సంవత్సరాలు అయినట్టుగా లేదండి. కాదు మామాజీ, నేను ఇప్పుడు మునగ చెట్టు చివరిన ఉన్నా. ఓకే, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు అలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇలానే మంచిగా మెయింటైన్ చేసి మీరు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు బాగా ఇష్టమైనటువంటి పాట ఏంటి మామగారు? శుభలేఖ రాశాము, ఇది మన చిరంజీవి రాధా సాంగ్ ఉంది కదా, ఆరాధన. ఆరాధన కాదు, అది కొండవీటి దొంగ అనుకుంటా. అవునా? శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడు? అవునవును మామాజీ. తర్వాత నాకు ఒక మీకు ఒక విన్నపం మామాజీ. తప్పకుండా. మా అదే రాధ అంటే మాకు బాగా అభిమానం. రాధ అండ్ చిరంజీవి. రాధ అండ్ చిరంజీవి. నాకు సడన్గా మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు దయచేసి మామగారు. సడన్గా కాల్ చేసి రాధ అంటే అభిమానం అనగానే ఏ రాధ అని నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ. అది కాదు, అది కాదు. మేము ఇప్పుడు మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే ఒక విన్నపము మామాజీ, రాధ అంటే రాధ అంటే మాకు చాలా ఇష్టము, మీరు ఆ రాధతో మాట్లాడట్లేదట 4 రోజుల నుండి, మీరు దయచేసి ఆ రాధతో మాట్లాడండి అనే విధంగా మీరు చెప్తున్నారు. ఇది కాదండి, ఇది కాదు సార్. కాదు మామాజీ, మీతో ఒక్క సెకండ్ లేకపోతే ఒక్క నిమిషం మాట్లాడినా అనారోగ్యం కాస్త పోయి ఆరోగ్యం వస్తుంది. అంతే అంటారా? అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, యూ మోస్ట్ వెల్కమ్ అండి. జాగ్రత్తగా వెళ్ళండి సార్, జాగ్రత్తగా వెళ్ళండి. సరేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొదటికైతే ఇద్దరికి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసాము. మరి మీ పెళ్లి సంగతి ఏంటి? మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు కూడా 30 ఇయర్స్లోకి వచ్చేసారా? 20 ఇయర్స్లోకి వచ్చేసారా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మహేష్ గారు? నువ్వు నీ కొందరు తిట్టుకునేటోళ్ళు ఉన్నారనమాట, నీ షో నువ్వు చేయరాదురా, ఎందుకు రా? మాది ఎన్ని సంవత్సరాలు అయితే మాది ఎందుకు రా నీకు? ఓకే, యా ఇప్పుడు ఆ మధ్య లాక్డౌన్లో కొద్ది రోజులు నేను వరంగల్లో ఉన్న తర్వాత ఆఫీస్లోనే ఉన్నాను కంప్లీట్గా. అయితే కటింగ్ షాప్లో పోదామంటే భయం వేసింది. సో హెయిర్ పెరిగిపోయింది, గడ్డం చాలా, అంటే నా ఫస్ట్ టైం నా గడ్డం అంత పెరగడం. నాకేమో షేవింగ్ చేసుకునే అలవాట్లేదు, అసలు చేయరాదు బేసిక్గా. సరే అని చెప్పేసి అట్లనే ఉన్నాను. ఒకరోజు ఫోటో తీసుకుంటే అసలు అయ్యా ఏంది గిట్ల అయిపోయింది పరిస్థితి, మనమేంది, ఏదో మనం లైట్ ట్రిమ్ లైట్ గడ్డం ఉంటుంది, ఆ లైట్ గడ్డం ఉన్నా బాగుంటుంది మహేష్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంత పెరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చికాకులేసింది నాకు. నాకు మళ్ళీ భయం అయింది, చాలా గడ్డం పెరిగితే పేర్లు పడితే ఏంటి కదండి, నిజమేనా? కానీ ఒక ఆయన 17 ఏళ్ళ గడ్డం వేస్తున్నాడు. వీడు అసలు మామూలు వ్యక్తి కాదు. మనం ఒక 6 నెలలు 3 నెలలు పెంచాలంటేనే చాలా కష్టం, 17 సంవత్సరాల నుంచి గడ్డం పెంచుతున్నాడంటే ఆ గడ్డం ఎంతవరకు వచ్చి ఉంటుందండి నాకు తెలిసి? కెనడాకు చెందినటువంటి సర్విన్ సింగ్ అనే ఒక వ్యక్తి పొడవైన గడ్డంతో గిన్నిస్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. సింగ్ గత 17 ఏళ్ల నుంచి గడ్డాన్ని పెంచుతూ ఉన్నాడనమాట. ప్రస్తుతం 8 అడుగుల 3 అంగుళాలు 2.54 మీటర్ల గడ్డంతో గతంలోని తన రికార్డును తానే బద్దలు కొట్టేశాడు. 2008
సర్విన్ సింగ్ 7'8" గడ్డంతో మొదటిసారి గిన్నెస్ బుక్లోకి ఎక్కాడు. కాగా పొడవైన గడ్డంతో ఉన్న రెండో వ్యక్తిగా కేరళకు చెందినటువంటి ప్రవీణ్ గెలిచాడు అనమాట. సో దీనివల్ల ఏం లాభం, ఈ గడ్డంతో ఏం లాభం అంటే ఏమీ లేదు. నాకు ఇంత పెద్ద గడ్డం ఉంది అని చెప్పేసి చూపించుకోవడం, తర్వాత గిన్నీస్ బుక్ రికార్డుకి ఎక్కడం. సరే, ఆయనకు ఒక గుర్తింపు అయితే వచ్చింది కదా, ప్రపంచంలో అందరికంటే అత్యంత పెద్ద గడ్డం ఉన్నటువంటి వ్యక్తి ఆయన్నే అని చెప్పేసి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా వచ్చేది. అండ్ అలాగే ఈరోజు అంటే రేపు పెళ్లిరోజు జరుపుకోబోతున్నటువంటి సుగుణశ్రీ వాళ్ళకి, వాళ్ళ అండ్ మామగారికి అండ్ సుగుణశ్రీ గారికి హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అడ్వాన్స్గా. అయితే సరే, ఇక వాళ్ళిద్దరు కలిసి ప్రేమించుకున్నారు, ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. అనుకోకుండా అకస్మాత్తుగా ఒక ప్రాబ్లం వచ్చేసింది. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటి వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గరే ఉంటుంది అండ్ నాకే పాప అవుతుంటాయి, నాకు అసలే అర్థం కాదు. అంటే పాప పోవడం ఏంటో నాకు అర్థం. యా, అంటే ఒక గ్రేట్ లవ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. టీనేజ్లో ప్రేమించి 60 ఏళ్ల తర్వాత పెళ్ళి, మనకంత ఊపిక లేదు. ఐల్ టెల్ యూ బ్రిటన్లో ఓ అసాధారణ ప్రేమ కథ వెలుగులోకి వచ్చిందనమాట. 1963 లెస్ అల్బైటన్ 19 సంవత్సరాలు, జినెట్ 18 సంవత్సరాలు అనే టీనేజర్లు ప్రేమించుకున్నారనమాట. ఐ రిపీట్, 1963 లెన్ అల్బైటన్ ఈ పిల్లోడు 19 సంవత్సరాలు, జినెట్ అమ్మాయి 18 సంవత్సరాలు అనే టీనేజర్లు వాళ్ళు ప్రేమించుకున్నారనమాట. అయితే వీళ్ళ పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదు. కాలక్రమంలో ఇద్దరు వేరువేరు వ్యక్తులను పెళ్ళాడి పిల్లలు కన్నారు. ఎవరికి, ఈ ఆల్బైటన్ వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, మంచిగా పిల్లల్ని కన్నాడు. ఈ జినెట్ అనే అమ్మాయి కూడా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది, పిల్లలు కన్నారు. వీళ్ళకో ముగ్గురు వాళ్ళకో ముగ్గురు పిల్లలు ఉన్నట్టున్నారు. కాలక్రమంలో ఇద్దరు వేరువేరు వ్యక్తులను పెళ్ళాడి పిల్లలను కన్నారు. అయితే ఈ బైటన్ ఆస్ట్రేలియాలో, జినెట్ ఇంగ్లాండ్లో సెటిల్ అయ్యారనమాట. మరి వాళ్ళ మీద కమ్యూనికేషన్ ఎలా ఉందో ఏంటో మొత్తానికి తెలియదు. మొత్తానికి కమ్యూనికేషన్ ఉన్నట్టుంది డెఫినెట్గా. అయితే 60 ఏళ్ల తర్వాత తన టీనేజ్ గర్ల్ ఫ్రెండ్ కోసం లెన్ ఇంగ్లాండ్ తిరిగి వచ్చారనమాట. ఓ 60 ఏళ్ల తర్వాత, ఓకే, ఇంగ్లాండ్కి వచ్చేసాడు. ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి డోర్ కొట్టేశాడు. టక్ 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 టక్. చూడగానే జినెట్, హే జినెట్, హౌ యూ, ఆర్ యూ ఓకే, ఐఎమ్ సారీ ఐ డెంట్ గెట్ యూ, యూ డెంట్ గెట్ మీ, యూ గెస్ మీ, ఐఎమ్ సారీ యూ ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. Hey, can you recognize my face? Please recognize me all the way. I came here for you from Australia. No, I'm sorry. Hey, baby, this is Albyton. Albyton? Hey, Albyton. Oh my God, oh my baby, oh my baby. All బయటన్ ఆల్ ది వే, ఇంకా నువ్వు బయటనే ఉన్నావా, లోపలికి రా తొందరగా. బేబీ, ఆఫ్టర్ 60 ఇయర్స్, యునో, అండ్ హౌ ఇస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, అండ్ అండ్ కమ్ ఇన్ సైడ్ అని చెప్పేసి ఇంటికి రాగానే ఈ ముసలోడికి ఛాయ్ అది ఇది పోసిన తర్వాత పోసి, ఇక వెరీ సర్ప్రైజ్ ఆల్బైటన్, ఇప్పటివరకు నేను మర్చిపోలేదు తెలుసా, నాకు పెళ్ళయింది, ముగ్గురు పిల్లలు, ఆ ముగ్గురు పిల్లలకు కూడా పెళ్ళయింది,
అయినా నేను మర్చిపోలేదురా అందుకనే బేబీ ఈవెన్ ఐ టు హ్యావ్ 3 kids ఆల్ ఆర్ మ్యారీడ్ ఈవెన్ ఐ డిడ్ ఫర్గెట్ యు ఓ హనీ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఓ మై లవ్ ఏ బయట కాఫీ అంటే ఇష్టం కదా అండ్ యూ లైక్ ఫిల్టర్ కాఫీ రైట్ ఓ జినేట్ యూ డిడ్ ఫర్గెట్ దట్ నో హౌ కెన్ ఐ ఫర్గెట్ దట్ యూ లైక్ ఫిల్టర్ కాఫీ జస్ట్ వెయిట్ హియర్ ఐల్ గెట్ ఇట్ ఫర్ యూ అండ్ కిచెన్లోకి వెళ్ళేసి ఆ ఫిల్టర్ కాఫీ తీసుకొని వచ్చి ఆ ముసలిని కాళ్ళ మీద కూర్చొని హే జినేట్ కొంచెం బరువుగా ఉంది పక్కన కూర్చోవా ఓ సారీ 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 ఐ థాట్ స్టిల్ యు ఆర్ ఇన్ 19 years హనీ నో 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 అలా ఇద్దరు ఫిల్టర్ కాఫీ తాగేసి నా 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 పిల్లలకు పెళ్ళి అయిపోయింది అందరు సెటిల్ అయ్యారు నా భార్య అక్కడెక్కడో ఉంటుంది ఆస్ట్రేలియాలో అది అందుకని యా మా హస్బెండ్ ఆల్సో నాకు 3 kids వాళ్ళ పెళ్ళి అయిపోయింది మా ఆవిడ ఎక్కడో పోయిండు 6 నెలలు ఇంకా రాలేదు అందుకనే వీడు వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ మై లవ్ యు డిసైడ్ ఆల్ బెటర్ యా లెట్స్ గో ఫర్ మ్యారే ఓకే ఆల్ బైటన్ అండ్ జినేద్ అయిపోయింది పిల్లలకు చెప్పారు 60 years ఆఫ్ లవ్ 60 ఏళ్ళ తర్వాత నా టీనేజ్ గర్ల్ ఫ్రెండ్నే నేను వచ్చాను అన్న తర్వాత మామ్ యూ హ్యావ్ టేకెన్ అ వెరీ గుడ్ డెసిషన్ అందుకనే డాడ్ యు ఆసమ్ డాడ్ యు ఆసమ్ And all the way you reached your first girlfriend, Dad, it's unbelievable, a love story which I have never heard in my life, Dad. You have done good job, Dad, good job. Yeah, kids, thank you so much, kids. And I'm today onwards, I'm going to stay with my Jeanette. Okay, you leave happily and I leave with Jeanette happily. Okay, kada mugisindi. బట్ ఆ చిన్ననాటి ప్రేమ అప్పుడు ఈ 60 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య ఆ 18-19 సంవత్సరాల్లో వాళ్ళు గడిపిన మధురమైనటువంటి క్షణాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మిగతా ఆ శేష జీవితం ఇద్దరు గడిపేస్తారు. ఇక మన ఇండియాకి వస్తే ఇవి వద్దులేను ఆయన, మన ఇండియాది మీకో దండం, నన్ను మళ్ళీ నేను ఏదో అంటాను నాన్ స్టాప్గా నవ్వుతూ ఉంటాం. వద్దు, మన ఇండియా పక్కన పెడదాం. లెట్ దెమ్ హ్యాపీలీ. ఓకే, ఆల్ ది బెస్ట్ బైటన్ అండ్ జినేట్. గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. యా మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు. హలో నల్లి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి, నేను ఇటువంటి టాపిక్ తీసుకున్నప్పుడే వస్తున్నారు మీరు? నేను అసలు ఇవాళ అలా వింటూ నిద్రపోదాం అనుకున్నాను, కానీ నా మనసు ఆగలేదు ఒకసారి మాట్లాడద్దామని. అందుకే అవి ఇచ్చేసాం, అబ్బో ఈ టాపిక్ అయ్యాక వెళ్దాం, ఇది అయ్యాక వెళ్దాం అనుకున్నాను. అట్లనే అనుకుంటారు, ఏఐకి బంద్ చేద్దాం పాటలు వస్తున్నాయి, బంద్ చేద్దాం పాటలు వస్తున్నాయి అనగానే నెక్స్ట్ వీడు ఏం చెప్తాడబ్బా విందాంలే, అరే ఏ ఉన్నది పాపం, వాడు అంత కష్టపడి చేస్తున్నాడు, ఇంకేమైనా వినగలుగుతాం. ఆ న్యూస్ పెడితే ఏదో ఆ ఈడి ఈడి ఆడి ఈడి వస్తూనే ఉంటాయి. కాసేపు మామా మహేష్ షో వింటే నేను హాయిగా నవ్వుకోవచ్చు అని చెప్పేసి బంద్ చేద్దాం అనుకుంటారు, బంద్ చేయరు, మళ్ళీ పెడతారు రేడియో. ఎవరు బంద్ చేయరు తెలుసా మీకు? ఒకసారి రేడియో వింటాం బిగిన్ పెట్టామంటే అలా వింటూనే ఉంటాం మేము, ఇంకా ఎటు పోలేమన్నమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీరు అలా వింటున్నారు ఇప్పుడు, ఇప్పటివరకు నా షో గత 10 సంవత్సరాల నుండి వింటున్నారండి మీరందరు కూడా. ఇప్పుడు వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో 60 ఏళ్ళ తర్వాత వాళ్ళందరూ కలిశారు కదా, మీకు ఒక్కొక్కరికి 60 ఏళ్ళ వరకు వచ్చినా కూడా దయచేసి నా షో వినాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను మీ అందరికీ. ఓకే నలిని గారు, శ్రీకాంత్ అని గారు మీకు ఏం గుర్తొస్తుందండి? శ్రీకాంత్ గారు అంటే గుర్తుకొస్తుందంటే
రమ్యకృష్ణతో సినిమా గుర్తొస్తుందండి. అందులో రమ్యకృష్ణ అన్ని పెళ్లి చేసుకోవాలని దేవతలారా రండి ఆ పాటలో ఓ అవరక్షణ చేసేస్తా అన్ని అందించేస్తా ఉంటాడు చూసారా, ఆ క్యారెక్టర్ గుర్తుకొస్తుంది ఎక్కువగా నాకు. ఎందుకన్నాను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అనమాట అందులో. ఓకే, ఇంకా చాలా నాకు చాలా ఇష్టం ఆయన అంటే స్వయం కృష్ణ పైకి వచ్చారు ఆయన. ఇంకొకటి మామ, ఇవాళ వీరేంద్ర గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మన షో తరఫున, అలాగే మన సుగ్రశ్రీకి రాజుగారికి కూడా ముందస్తుగా పెళ్లిరోజు శుభాకాంక్షలు. వండర్ఫుల్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున. ఒక జోక్ వినండి. చెప్పండి అమ్మ. ఒక జోక్ ఏంటంటే, ఒక అబ్బాయి పైన మేడ మంచి నుంచొని చూస్తా ఉంటే ఒక అమ్మాయి వెళ్తా ఉంటుంది, రోజు వెళ్తా ఉంటే నవ్వుతాడు ఆ అమ్మాయి ఇలా చూసుకొని వెళ్ళిపోతుంది. ఒకరోజు ఐ లవ్ యూ అని రాసి కాగితం వేస్తాడు, ఆ అమ్మాయి కాగితం ఇలా తీసేసుకొని పైకి చూసి నవ్వేసి సంచిలో పెట్టేసుకొని వెళ్ళిపోతుంది. అలా రోజు ఐ లవ్ యూ అని రాస్తూ ఉంటాడు, ఆ అమ్మాయి నవ్వేసేదే కాగితాలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకొక రోజు ఇలా కథ నచ్చి ఒక డైరీలో విపరీతంగా కవితలు రాసేసి కిందకి వేస్తాడు, ఆ డైరీని తీసుకొని ముద్దు పెట్టేసుకొని మళ్ళీ దాన్ని బ్యాగ్లో వేసుకుని పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. తర్వాత అమ్మాయిని వెంబడిస్తూ వెళ్తాడు, అసలు ఎవరు ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఇల్లు ఎక్కడ చూద్దామని వెళ్తూ ఉంటాడు. ఆ అమ్మాయి అలా అలా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోయి కూడా అక్కడ కూడా కాగితాలు ఏరుకొని సంచులు వేసేసుకుంటుంది. పుస్తకం కనబడితే ముద్దు పెట్టుకొని సంచులు వేసేసుకుంటుంది, ఆహా ఈరోజు నాకు బోడి కాగితాలు బోడి బోరు వస్తుంది అనుకుని. అప్పుడు అర్థమైంది కాగితాలు ఏరుకుని చిత్త కాగితాలు అమ్మాయి అనమాట, నేను ఇచ్చే పేపర్లకు సంతోషపడుతుంది అనమాట ఆ అమ్మాయి. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. సూపర్ వండర్ఫుల్ జోక్ జోక్ వినిపించారు ఈరోజు. థ్యాంక్ యూ మామ, గుడ్ నైట్. గుడ్ నైట్ మా, గుడ్ నైట్. యా వెల్ మై డియర్ మామాస్ అండ్ మామీస్, ఇక ఈ జోక్ చెప్పానా మీకు? నేను ఈ కన్ఫ్యూజ్లో కొన్ని వేల జోకులు చెప్పాను, ఇప్పటికి చెప్తూనే ఉన్నాను, బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో అవి రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ టీసీ జోకు ట్రైన్లో టూ టైర్ ఏసీ జోక్ చెప్పానండి నేను ఎవరికైనా, అంటే ఎవరికైనా అంటున్నా రేడియోలో చెప్పాను. కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్, హలో ఎమిగో, can you please help me? Two tire AC joke cheppina evarkanna cheppaleda aina cheppina anko mala yepthe em unnadi naaku already telusu anu kondaru teliyani vallu santoshapadtharu kada nu help ani cheppesi analysis avasaram ara Mahesh. Yeah, okay, mala cheppindi anko అమ్మయ్య శ్రీగారు కెనడా, థ్యాంక్ యూ మ్యామ్. కొందరు చెప్పారు అంటారు, కొందరు చెప్పలేదంటున్నారు. ఇప్పుడు జోక్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి. అయితే ఈ మన శ్రీ కెనడా మెసేజ్ చేశారు కాబట్టి ఆమె కోసం అని చెప్తాను. ఇక ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, ట్రైన్ వెళ్ళిపోయేటప్పుడు టూ టైర్ ఏసీ, నైట్ అరౌండ్ 9 అవుతుంది, అందరు డిన్నర్ చేశారు, అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఎవరు లేరు టూ టైర్ ఏసీలో. పాపం ఒక ఆయన లాయరు, వైజాగ్ వెళ్తూ ఉన్నాడు ఆయన. సడన్గా ఒక అమ్మాయి వెళ్ళింది లోపలికి, వెళ్ళిన తర్వాత హలో హలో మిస్టర్, ఏంటి మర్యాదకి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు బంగారం బ్రేస్లెట్ చేయనంత ఇచ్చేయండి, లేకుంటే మీరు నాతో మిస్బిహేవ్ చేశారని చెప్పేసి గట్టిగా అరుస్తాను. అరిస్తే పక్కన ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వస్తారు, వచ్చిన తర్వాత తర్వాత మీ ఇష్టం అనగానే అసలు ఈయనకేం అర్థం కాదు. మంచి మర్యాదకి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇవ్వండి, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది, ఎవ్వరు లేరు ఇక్కడ,
మీ చైన్, మీ బ్రాస్లెట్, మీ డబ్బులు ఎన్ని ఉన్నాయో అన్నీ మంచి మర్యాదకి ఇవ్వండి, లేకుంటే మీరు నాతో మిస్బిహేవ్ చేశారని గట్టిగా అరుస్తాను. అందరు వస్తారు, నేను కొడతారు, పోలీసులు వచ్చి కొడతారు, తీసుకెళ్ళిపోతారు అనగానే పాపం ఈయన లాయర్ ఈయనకేం అర్థమవుతలేదు అని ఈయన ఒక పేపర్ ఇస్తాడనమాట. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు పాపం, ఈయన మూగ ఆయన, నిన్ను నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ పేపర్ మీద రాసి అని చెప్పేసి అంటాడనమాట. ఆ పిల్ల పెన్ అండ్ పేపర్ తీసుకొని, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు నగ గట్ర అన్ని నాకు ఇచ్చేసేయి, లేదంటే నువ్వు నా అతను మిస్బిహేవ్ చేసావని చెప్పేసి నేను గట్టిగా అరుస్తాను, అప్పుడు పోలీసులు వచ్చి నేను తీసుకెళ్ళిపోతారు, మంచి మర్యాదకు డబ్బులు ఇవ్వి అని చెప్పేసి అంటదన్నమాట. అని పేపర్ రాసి ఆయనకి ఇస్తుందన్నమాట. ఆయన ఆ పేపర్ చూసి జేబులో పెట్టుకొని, ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు, మళ్ళీ చెప్పు, లాయర్తోటే నాటకాలా, ఏటనుకుంటున్నావేంటి అనగానే తోచింది అండ్ ఐ గాట్ ఎ నైస్ మెసేజ్ ఫ్రమ్ కెనడా ఆల్ ద వే. శ్రీ గారు మెసేజ్ చేశారు ఆఫ్టర్ లాంగ్ టైమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ మ్యామ్. మామా ఫర్ అస్ కెన్ వీ హ్యావ్ ఎ షో ఇన్ ఆఫ్టర్నూన్ టైమ్ యాజ్ వి లిజన్ ఇన్ ఆఫీస్ టైమింగ్స్ అండ్ వీ నీడ్ మోర్ షోస్ ఇన్ అన్ ఆఫ్టర్నూన్ టైమ్, థ్యాంక్ యూ, నైస్ జోక్ అని చెప్పేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ మ్యామ్ ఫ్రమ్ కెనడా. యా అండ్ మీకోసం అంటే నేను ఇది ఎట్లా అంటే ఎగ్జాక్ట్లీ 3:30 రాత్రి భారత కాలమాన ప్రకారం రాత్రి 3:30 నుండి 4:30 వరకు, అంటే మరి మీ టైంలో ఏమైందో నాకు తెలియదు, ఇక్కడ ఇండియా టైంలో ఇప్పుడు ఈ షో మళ్ళీ రిపీట్ అవుతుందన్నమాట. సో అప్పుడు మీకు ఎట్లయినా ప్రైమ్ టైం డ్రైవ్ ఈవినింగ్ టైం కాబట్టి చక్కగా ఈవినింగ్ టైంలో కూడా ఈ షో వినొచ్చు. ఈ షో ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు రాత్రి 3:30 నుండి 4:30 వరకు అండ్ 5:30 వరకు అలా వచ్చేస్తుంది 2 అవర్స్, మీరు చక్కగా నా కార్యక్రమం వినొచ్చు. ఓకేనా? ఇక అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మై షో శ్రీ మ్యామ్. ఓకే, అండ్ అలాగే ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు. అండ్ ఫెంటాస్టిక్ డే అండ్ ఆల్ ది వే, హ్యాపీ బర్త్డే టు శ్రీకాంత్. శ్రీకాంత్ అనగానే నాకు ఈ పాట గుర్తొస్తుంది, నువ్వు నువ్వు ఫ్రమ్ ఖడ్గ మూవీ నుండి. ఇక రేపటి తెల్లారుందమ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.